తనని అడిగి ఎక్కడ ఉందంటే వేరే షాప్లో ఉందని చెప్పిన తర్వాత బయటకు వచ్చి బండి తీసుకొని ముందు స్టార్ట్ చేసి ఒక అడుగు ముందరికి వచ్చిన సోగాల తిరుపతి తన తమ్ముడు వంశి ఇంకొక నలుగురు కలిసి నలుగురు ఐదుగురు ఎంతమంది వచ్చారు మొత్తం అయితే ఐదుగురు వెళ్తున్నారు కన్నా ఉంటుంది వచ్చి డైరెక్ట్ అరే గతంలో నాకు ఆ పోస్ట్ పెట్టినా ఈ పోస్ట్ పెట్టినా అనుకుంటా ఏదైనా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి డైరెక్ట్ అటాక్ చేశారు. నేను లక్ష్మణ్ కుమార్ అటు లక్ష్మణ్ కుమార్ సంపేయమన్నాక మా అన్న నోడగొట్టని ప్రయత్నం చేసుకోవడానికి నంజావడంగా నెమ్మది ఎంత నంజావడంగా ఉంటుందా మళ్ళీ తాళం చేసి గుర్తుకుని అదే తాళం చేసేటప్పుడు ఎంత గుర్తిదో చంపేయడానికి ప్రయత్నం చేసింది. ఒక్క మాట కూడా తిరుపతి అధికారంలోకి వచ్చేది జనానికి మంచి చేయాలి కానీ దాడులు కరెక్ట్ కాకపోతే లంజావడం మాట లేదు కానీ 8 మంది 9 మంది కింద పడేసి కొట్టుకుంటా అసలు ఎట్లా కొట్టిర్రంటే పిచ్చి ఒక్కన కలిగిన కొట్టిర్రు. అర్జున్ లక్ష్మణ్ కుమార్ అనుచరుడు ప్రధాన అనుచరుడు ఏంటంటే రౌడీ రాజకీయం ఇదంతా ప్రీ ప్లాన్డ్ మార్నింగ్ టైంలో పోలీసులు నన్ను పిలిచిండ్రు బైండ్ ఓవర్ చేస్తామని నన్ను బైండ్ ఓవర్ చేస్తామని తెలిసిన తర్వాత ఎందుకు బైండ్ ఓవర్ చేస్తాను నేను ఏం తప్పు చేసినా నేను ఎలాంటి తప్పు అయితే చేయలేదు కదా నన్ను ఎందుకోసం బైండ్ ఓవర్ చేశానని అడిగిన తర్వాత నన్ను వదిలేసిన తర్వాత దీని వెనుక ప్రీ ప్లాన్గా ధర్మారం ఎస్ఐ ప్లస్ అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ ధర్మారం కింద దేవి జనార్దన్ దాదాపు దేవి జనార్దన్ ఇతరందరూ కలిసి నన్ను చంపడానికి ప్రయత్నం చేశాను. ఫేస్బుక్లో ఇంకా వారం 10 రోజులు 15 రోజుల నుండి కూడా చంపుతాం రాని చంపేస్తాం రాని చెప్పేసి పోస్టులు పెడుతున్నారు ఇష్ట తల్లిదండ్రులు తిడుతున్నారు నా ఫోటోలు మార్పింగ్ చేసి అన్ని రకాలు చేసిన అయినా కూడా నేను ఎరవకుండా కేవలం రైతు సమస్యలు సాగునీరు అందుతలేదు రైతుల పక్షాన మాట్లాడదు రైతుల దగ్గర వీడియోలు తీసుకోండి అవి ఫేస్బుక్లో పోస్ట్ చేసినాం. నేను ఒక రైతుని ఆ రైతు బాధ రైతుకే తెలుస్తానని చెప్పేసి నేను పోయి ఎండుతున్న పొలాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇది తట్టుకోలేని అల్లూరు లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే తనకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో దీని ద్వారా అని చెప్పేసి తనకి ఎక్కడ ఎంపీ ఎలక్షన్స్లో మైనస్ అయిందో అని చెప్పేసి ప్రీ ప్లాన్గా ధర్మారం ఎస్ఐ ప్లస్ అల్లూరు లక్ష్మణ్ కుమార్ దేవి జనార్దన్ సోగాల తిరుపతి అని టీం అందరూ కలిసి నన్ను చంపడానికి ప్రయత్నం చేసింది. క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు నువ్వు వీడియో తీసుకుని బంద్ చేయాలి ఎస్ఐ కొద్దిగా బెంగించింది నువ్వు పోస్ట్ పెట్టద్దు నువ్వు వీడియో తీసుకుని బంద్ చేయి నేను నేను చంపినప్పుడు కాపాడటం ఎవరు లేడు నిన్ను చంపినా కాపాడటం ఎవరు లేడు నాకు అర్థమైపోయింది అంటే ఈరోజు నన్ను ఖచ్చితంగా ఏదో చేస్తానని చెప్పి సూచన బయట ఎవరు నేను గట్టిగా అడిగినప్పుడు బయట ఎవరు ఆపేసి నేను మంత్రి గారు మన మాజీ మంత్రి కొప్పలేశ్వర సార్ని ఫోన్ చేశాను సార్ నన్ను ఇట్లా బయట ఎవరు చేస్తా అంటున్నారు నేనేం తప్పు చేస్తుంటే సార్ మాట్లాడింది సార్ మాట్లాడిన తర్వాత అరగంట గంట వరకు స్టేషన్లో కూర్చుండో పెట్టుకొని సరే నువ్వు వెళ్ళిపోవని అన్నాడు వెళ్ళిపోవని చెప్పేసి వీళ్ళకి ఫోన్ నాకు చెప్పిండు ఆయన అనుచర వర్గాలు నీ మీద దాడి చేస్తుంది ఆయన అనుచర వర్గాలు నీ మీద దాడి చేస్తే నేను కాపాడలేను నీకేమైనా కూడా నాకు సంబంధం లేదు బట్ నీకు మాత్రం అవుతుంది నేను ఈరోజు ఏం రోడ్ చేస్తానని ఎస్ఐ మరీ ప్రొవోక్ చేసుకుంటూ ఎస్ఐ చేసుకుని అంటే వీళ్ళంతా ముందుగా ప్లాన్ చేసుకొని సంబంధం లేకుండా నన్ను పిలిపించుకొని స్టేషన్లో బయట చేస్తామన్న విషయంతో దాన్ని ఆపించుకుంటాను తెలిసి అన్ని రకాలుగా ఫిక్స్ చేసి ఈరోజు నాపైన అటాక్ చేసి